మనం మనకి ఆత్మ జ్ఞానం కావాలి అనుకునేటప్పుడు మనం గురువుని సమీపించాలి. నీ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి స్వామీజీ, లేదు అంటే నేను నా అంతట చదువుకుంటాను స్వామీజీ అంటే జరగదు. సమీప అంటే గురువుని చేరాలి. ఇది ఒక ప్రత్యేకమైన సాధన. సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం. దీన్నంతటినీ కలిపి గురూపశక్తి అంటాం. గురువు దగ్గరికి చేరే ప్రక్రియ. ఉప నీ అంటే చేరిన తర్వాత మన యాటిట్యూడ్ ఏంటి స్వామీజీ అంటే మనం ఎప్పుడూ కూడా ఆయన పాద స్థితిలోనే కూర్చోవాలి. పక్కనంటే భౌతికంగా కూర్చుంటే కూర్చోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి స్వామీజీ అండి అంటే మనం ఎప్పుడూ కూడా శరణాగతి భావంతోనే ఉండాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, నీరు ప్రవహించాలి అంటే ఎత్తు నుంచి పల్లానికే ప్రవహిస్తాయి. మనకు నీరు కావాలి అంటే మనం పల్లంలో కూర్చోవాలి, తప్పించి పైకి ఎక్కితే అక్కడ నీరు లభించదు కదా. నీరు ఎక్కడి నుంచి వస్తుందో కింద పడే స్థానం దగ్గరే మనం కూర్చోవాలి. అది నీ అంటే. సత అంటే కూర్చొని ఉండండి అన్నారు. కూర్చొని ఉండండి అంటే అర్థం ఏంటండి అంటే ఈ జ్ఞాన ప్రాసెస్ అంతా అయిపోయిన వరకు కూడా గురువును విడిచిపెట్టకూడదు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఎలా చెప్పాలనుకుంటున్నాడో, ఆ పద్ధతి ఏముందో అదంతా అయిన వరకు ఓపికగా గురువు దగ్గర ఉండాలి. దీని పేరే ఉపనిషత్తు. ఇది గురుకులాలలో ఆచరించే పద్ధతి. ఈవెన్ చిన్న చిన్న మనలాంటి క్లాసులకి కూడా ఈ మాత్రం ధర్మాన్ని మనం పాటించాలి కదండి. అవతల వారు చెప్తున్నారు అంటే మొదట మనం శ్రద్ధగా వెళ్ళి కూర్చోవాలి. రెండు, ఆయన చెప్తున్నప్పుడు మనమే ఇష్టపడి వచ్చి కూర్చున్నప్పుడు అదేదో ఆ ప్రాసెస్ అంతా అయిన వరకు మనం కదలకుండా కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి. కొన్ని అంశాలు నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం అవ్వకపోవచ్చు, ఇదంతా సహజం. అంత మాత్రాన్న ఆ వ్రతాన్ని విడిచిపెట్టేయకూడదు. అందుకే చూడండి మన పెద్దలు, ఇది ఒక మనకి ఒక ఏదో నమ్మకంగా ఉంది. ఎవరైనా ఇంటికి పూజకి వెళ్తే ఏం చెప్తారంటే పూజ అయ్యే వరకు లేవకండి అంటారు. పూజ అయ్యే వరకు లేవకండి అంటే అది దైవీకమైనది కాబట్టి దానిని మనం గౌరవించాలి అని భావన. ఇలాంటి క్లాసులో, చిన్న చిన్న క్లాసులో కూడా మనం ఈ మాత్రం ధర్మాన్ని పాటించాలి ఉపనిషత్తు. ఇది ఒక అర్థం. రెండు అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే గురువు ద్వారా సంపాదించిన జ్ఞానము వలన మన అజ్ఞానం శిథిలం అవుతుంది అని అర్థం. ఇది రెండో అర్థం ఉంది ఉపనిషత్తుకి. అజ్ఞాన శైథిల్యాన్ని చేకూర్చే జ్ఞానాన్నే ఉపనిషత్తు అంటారు. అజ్ఞానాన్ని శిథిలం చెయ్యాలి. బ్రహ్మస్థానానికి మనం చేరుకోకపోవడానికి ప్రధానమైన అడ్డంకి ఏంటి స్వామీజీ అంటే కేవలం ఇగ్నరెన్స్, కేవలం అజ్ఞానం మాత్రమే. ఆ అజ్ఞానాన్ని శైథిల్యం చేసేదానని కూడా ఉపనిషత్తు అని రెండవ మీనింగ్ చెప్తారు. ఇవి మామూలుగా ఉన్న అర్థాలు. కానీ శంకర భగవత్పాదులు బ్యూటిఫుల్ గా చెప్తారు ఉపనిషత్తు అంటే ఏంటో. అంటే ఆ మాత్రం విచక్షణైనా మనకు ఉండాలి అని ఆ మహాత్ముడు సంకల్పం. ఆయన ఏమంటాడు తెలుసండి, ఉపనిషత్తు అంటే పుస్తకం కాదు అంటాడు. మరేంటి స్వామీజీ అండి అంటే ఉపనిషత్తు అంటే విద్య అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇదేంటి అన్నారనుకోండి, మనం అనేవచ్చు భగవద్గీత పుస్తకం స్వామీజీ అని. ఇది భగవద్గీత పుస్తకం కాదు, భగవంతుడు ప్రసాదించిన జ్ఞానం అన్న వృత్తి మనకి మెదలాలంట. అది ఎంత ఉత్కృష్టంగా మనం ఆలోచించాలో చూడండి. ఇది విద్యాస్వరూపం. ఈ జ్ఞానాన్ని నేను స్వీకరిస్తున్నాను, తద్వారా అజ్ఞాన శైథిల్యం అవ్వాలి అని. అది ఉపనిషత్తుకున్న ఒక గొప్ప అర్థం. ఈ ఉపనిషత్తుని ఏమన్నారండి, గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు అన్నారు. మాటలను చెప్పారు. ఇది ఏ వేదం నుంచి వచ్చింది స్వామీజీ అండి అంటే అధర్వ వేదం నుంచి వచ్చింది. అధర్వ వేదమైన అనొచ్చు, లేదా అధర్వణ వేదమైన అనొచ్చు. ఆ వేదం నుంచి ఈ ఉపనిషత్తు పుట్టింది. గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు అంటే ఏంటి స్వామీజీ అండి అంటే అధర్వ వేదంలో
గొప్పగా చెప్పుకునే ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు కూడా ఒకటి. శీర్ష్యం అంటే పేరెన్నిక గన్నది, ఎక్కువ మందికి తెలిసినది. గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు. అధర్వము అంటే ఒక అర్థం చెప్తారండి, ధర్వనము అంటే వనకటం అంట. ధర్వనము అంటే వణుకు పుట్టటం, భయపడటం. అధర్వనము అంటే ఏంటి, భయం లేకుండా చెయ్యగలిగేది అని అర్థం. భయం లేకుండా ఏది చేస్తుంది స్వామీజీ అండి అంటే, భయం లేకుండా చేసేది జ్ఞానం మాత్రమే. ఎప్పుడైనా అంతే. ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, పిల్లోడు స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా చదివిన పిల్లోడు భయపడ్డాడు, ఎందుకంటే వాడికి నాలెడ్జ్ ఉంది, ఏ క్వశ్చన్ వచ్చినా నేను రాయగలను. ఇంకొకడు భయపడతాడు, ఎరా నువ్వు భయపడుతున్నావు అంటే వాడు చదవలేదని అర్థం. అధర్వణ వేదం ఏం చేస్తుంది స్వామీజీ అండి అంటే, మనలో భయాన్ని తీసివేస్తుంది. జన్మ మృత్యు ఇత్యాది భయాలు కూడా పోతాయి కేవలం జ్ఞానం ద్వారా. అదొక అర్థం ఉంది. అధర్వం అంటే ధర్వణాన్ని తీసివేయగలిగినటువంటిది. అటువంటిది ఈ గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు. ఇందులో మనం ఈరోజు మొదటి పేరా చూద్దాం. ఓం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. పుస్తకం ఉంటే నా రిపీట్ చేయండి, మళ్ళా చదువుతాను. ఓం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఇది మొదటి పేరు. మొట్టమొదటి ఉపనిషత్తు ఎలా స్టార్ట్ చేస్తున్నారు స్వామీజీ అండి అంటే, ఓం నమస్తే గణపతయే, గణపతయే హే గణపతి, తే తే మీకు నమ. ఇది మామూలుగా మనం అన్ని పూజలలో ఉపయోగించింది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఓం నమస్తే గణపతయే, ఏ గణపతి భగవాన్ నమః, మీకు నమస్కారం. మామూలుగా మనందరికీ అర్థమైంది గణపతి అంటే. మామూలుగా మన హిందూ సంస్కృతిలో అర్థమైంది స్వామీజీ అండి అంటే, గణేష భగవాన్, గణేష భగవానుడినే మనం గణపతి అంటాం. స్వామీజీ వీరికి ఆ పేరు ఎలా వచ్చింది స్వామీజీ, గణపతి అంటే ఏంటి స్వామీజీ? ఒక్క విషయం ఆలకించండి, ఏ టెక్స్ట్ బుక్ అయినా, ముఖ్యంగా మన స్పిరిచువల్ టెక్స్ట్ బుక్స్ ఏవైనా సరే, అవి సంస్కృతంలో ఉన్నవి మనం చదువుకోవాలి అనుకునేటప్పుడు వాటిల్లో ఉన్న ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషించి చూడాలి. గణపతి అంటే అందులో ఏమేమి పదాలు ఉన్నాయి, వాటి అర్థం ఏంటి, ఏ పదం దేనిని ఇండికేట్ చేస్తుంది, తత్వపరంగా ఎలా ఇండికేట్ చేస్తుంది, వాక్యపరంగా ఎలా ఇండికేట్ చేస్తుంది, ఈవెన్ గ్రమటికల్ గా. శంకర భగవత్పాదులు భాష్యం రాసినప్పుడు గ్రామర్ ను కూడా విడిచిపెట్టాడు ఆయన. ఈ అక్షరం ఆ ధాతువు నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఇది సంధి కలిసింది కాబట్టి ఇది అర్థం అయి ఉండొచ్చు, ఇది చతుర్థి విభక్తి అని రాస్తుంటాడు ఆయన, ఇది పంచమ విభక్తి, ఇది షష్ఠి విభక్తి, షష్ఠే అంటాడు ఒకసారి, ఇక్కడ షష్ఠీ విభక్తి ఉంది, ఇది పంచమీ విభక్తి ఉంది, అలా నేర్చుకోవాలి. సాధారణంగా మనకున్న పొరపాటు ఏంటి స్వామీజీ అండి అంటే, వేదాంతం ఎవరు చెప్పినా మనం ఫైనల్ గా బాటమ్ లైన్కి వచ్చేస్తాం,
బాటమ్ లైన్ ఏంటి స్వామీజీ అంటే నా స్వరూపం బ్రహ్మ ఇంకేముంది నేను మెడిటేట్ అయితే రియలైజ్ అయిపోతానేమో అనుకుంటాం మరి ఎందుకు అవ్వట్లేదు నా స్వరూపం బ్రహ్మే అయినప్పుడు నువ్వు మెడిటేట్ చేసి రియలైజ్ అయిపో బట్ ఎవరు ఆపుతున్నారు ఎవరు ఆపుతున్నారంటే ఆ బ్రహ్మస్థానానికి ఏ రకంగా చేరాలో ఆ రకంగా మనం చేరట్లేదు మనం అనుకుంటాం మెడిటేషన్ లోనే బ్రహ్మ రియలైజేషన్ అవుతాదేమో కానీ కాదు బ్రహ్మని అర్థం చేసుకోవటం శ్రవణంలో అవుతుంది అంతే జ్ఞానానికి మూల బిందువు ధ్యానం కాదు జ్ఞానానికి మూల బిందువు శ్రవణం అంతే కదండి సింపుల్ లాజిక్ అది అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానం జ్ఞాన సముపార్జన గురువు దగ్గర కూర్చున్నప్పుడు వస్తుందా నువ్వు ఒక్కడో కూర్చుంటే వస్తుందా గురువు దగ్గర కూర్చున్నప్పుడే వస్తుంది మరి గురువు దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆయన ఏమేం చెప్తున్నాడో అన్నింటినీ యాజ్ ఇట్ ఈస్ గా మనం రిసీవ్ చేసుకుంటేనే అది జ్ఞాన సముపార్జన అవుతుంది అంతే తప్పించి అక్కడేదో విన్నాను ఇక్కడేదో ఉన్నాను నాకు తెలిసిపోయిందిలే అంటే నిజంగా మనకి తెలియదు ఆ డోర్స్ అవి ఉన్నాయి ఏ తలుపులు మూసి ఉండాలో ఆ తలుపులన్నీ మూసే ఉన్నాయి అర్థమైందండి నిజంగా ఎవరైనా బ్రహ్మను తెలుసుకొని ఉంటే అది అందరికీ తెలిసిపోతుంది కూడా వీడికి బ్రహ్మ తెలుసురా ప్రత్యేకంగా చెప్పాలి అలాగే ఎవరు ఉండరు ఆ పరిస్థితి మరి ఏం చేయాలి స్వామీజీ అండి అంటే శ్రవణంలో ప్రతిదీ నేర్చుకోవాలి మనం ప్రతిదీ ఒక పదం నుంచి దాని వ్యాకరణం ఏంటి అది ఎలా దాని పేరే విద్యా సముపార్జన అంటారు చిన్నపిల్లలు ఎలా అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్స్ అంటే భయభక్తులతో వాళ్ళు చెప్పింది ప్రతిదీ నేర్చుకుంటారో అటువంటి యాటిట్యూడ్తో మనం విద్యాభ్యాసం చేస్తేనే మనకి ఏదైనా అన్సీన్ హ్యాండ్ యొక్క కృప కలిగితేనే కొంచెం ప్రోగ్రెస్ జరుగుతుంది జ్ఞాన దారిలో అంత జాగ్రత్తగా వెళ్ళాలి పెద్దవాళ్ళందరూ వెళ్ళింది ఆ పద్ధతిలోనే కాబట్టి మెడిటేషన్ లోనే నేను బ్రహ్మ సాక్షాత్కారం పొందుతానంటే కాదు బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మను తెలుసుకోవటం అనేది విద్యా సముపార్జన ద్వారా జరుగుతుంది శ్రవణంలోనే జరుగుతుంది కాబట్టి ఏ పదాన్ని గణపతి అనే పదానికి ఇప్పుడు ఏ పదాన్ని అయినా దానిలో అది ఎలా వచ్చింది అది ఎలా అలా మనం అర్థం చేసుకుంటూ బుద్ధికి మెల్లగా సాత్వికత అలవాటు పడుతుంది నెమ్మదిగా నెమ్మదిస్తుంది ఎక్కడ తెలుసుంటే నెమ్మదిస్తుంది చదువు పైన నెమ్మదిస్తుంది మొదట ఈ గరం గరంగా ఉన్న బుద్ధి బ్రహ్మనికి ఏ బ్రహ్మ వాసన కూడా పట్టుకోలేదు మెల్లగా సాత్వికతని దానికి అలవాటు చేయాలి చదువు ద్వారానే అలవాటు చేయాలి సరే గణపతి అంటే పదం ఎలాగొచ్చింది స్వామీజీ అండి అంటే గణపతిలో రెండు పదాలు ఉన్నాయి గణపతి పతి అంటే లార్డ్ ప్రభువు అని అర్థం దేనికి ప్రభు స్వామీజీ గణానికి ఆయన ప్రభు గణానికి ఆయన ప్రభు గణం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే ఇది మనకు తెలిసిందే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నంబర్స్ ని గణాలు అంటారు మనం ఉపయోగించే 1, 2, 3, 4, 5, 6 వీటన్నిటినీ కూడా గణాలు అంటారు అందుకే చూడండి ఇవన్నీ ఉన్న శాస్త్రాన్ని మనం గణితం అంటాం గణితం అంటే ఈ నంబర్స్ ఉన్నటువంటి శాస్త్రం అని అర్థం ఈ గణాల యొక్క సమూహాల్ని ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అన్ని ఒక గ్రూపు 6, 7, 8, 9, 10 అనేది ఒక గ్రూప్ ఇలా గ్రూపులుగా ఉన్నాయనుకోండి ఈ గ్రూప్స్ అన్నిటినీ కూడా అంకెల యొక్క గణాలు అంటారు ఈ గణాలన్నిటికీ లీడర్ ఎవరో ఆయన పేరే గణపతి ఇదేంటి స్వామీజీ అంకెలకి లీడర్ ఏంటి స్వామీజీ అండి అంటే మొదట గణము అంటే అంకె అనే నేర్చుకోవాలి పెద్దలు చెప్తారు ఏంటంటే దేవతలలో మనం కొలిచే దేవతలలో అనేక రకాలైన గణాలు ఉంటాయి ఇప్పుడు మన మామూలుగా మన ఆర్మీలో ఎలాగైతే తీసుకుంటామో ఇదేమో అశ్వదళము అంటారు ఇదేమో గజదళము అంటారు ఇదేమో ఇంకేదో దళము అంటారు కదండి మన యొక్క ఆర్మీస్ మన యొక్క సైన్యాలు దేవతా శక్తులకి కూడా ఇలా అనేక రకాలైన గణాలు ఉంటాయి
అవి మనకు తెలియవు కానీ సమస్త సృష్టిని అవే పరిపాలిస్తాయి. జలం ఉందనుకోండి, నీరు ఉందనుకోండి, ఆ నీరులో ఉన్నటువంటి దివ్యమైన శక్తి, నీరుని ఎప్పుడూ చెడిపోకుండా కాపాడటం, నీరుని ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచటం, ఇవన్నీ ఆ నీటిని రక్షిస్తున్న దేవతల లెక్క. అలాగే గాలి, అందుకే చూడండి మరుత్తు అన్నారు, మరుత్తు గణాలు అంటారు. మరుత్తు గణాలు అంటే ఇది మనకి తెలియని సైన్స్, అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇంకా ఆ ఏరియాలోనికి ఎంటర్ కాల. ఉత్తి గాలి మనకి మీదండి, ఈ గాలిలో అనేక రకాలైన గణాలు ఉంటాయి. అర్థమైందండి? సో ఈ విధంగా దేవతలలో ఉన్నటువంటి అన్ని రకాలైన గణాలకి అధిపతి మన గణేష భగవాన్. ఇది గొప్ప పోస్ట్ అని చెప్తారు, యాక్చువల్గా చాలా గొప్ప పదవి అని చెప్తారు. ఈ ఈ నాథుడు ఎవరండి అంటే మన గణనాథుడు, ఆ నాథుడు దైవ పరంగా. ఇది ఒక విశ్లేషణ గణపతి అంటే. మనం సాధకులుగా మనం ముందు ముందుకి విద్యారంగంలో అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఆశీర్వచనం అవసరం. అందుకే ప్రేయర్స్ లో మనం ఏం చెప్పుకుంటాం, ఓం శ్రీ మహా, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఈ మూడు చెప్తాం. మొదట గణేశుడు ముఖ్యంగా విద్యానాయకుడు ఎందుకండి స్వామీజీ అంటే, ఈ అనంత గణాల నుంచి మనకి రక్షణ కల్పిస్తాడు, వాటి యొక్క సహకారం మనకి చేకూరేటట్టు చేస్తాడనమాట. గణపతి అంటే ఇది ఒక అర్థం, దైవపరంగా భగవంతుడిగా గణపతిని చూసే విధానం. రెండోది తత్వపరంగా గణపతి అంటే ఎవరు స్వామీజీ, ఇది దైవ భాగం. తత్వ భాగంలో గణపతి అంటే ఎవరు స్వామీజీ అండి అంటే దానికి కూడా అర్థం ఉంది. సమస్త సృష్టి కూడా ఐదు తత్వాల ద్వారా నిర్మింపబడింది మనకి తెలిసింది. సృష్టి అంతట్లో ఐదే ఐదు తత్వాలు. ఏంటి స్వామీజీ ఐదు తత్వాలు అంటే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ ఐదింటికి మంచి మరొక పదార్థాన్ని భగవంతుడు వాడల సృష్టి నిర్మాణం. ఈ ఐదింటిని ఏమంటారు తెలుసండి, ప్రధాన గణం అంటారు. ప్రధాన గణం అంటే ముఖ్యమైన సమూహం, అంటే ఈ ఐదే, ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథివీ. ఈ ఐదు కలిపిన గణంలో మూడు గుణాలు ఉంటాయి, ఇది మనకు తెలిసిందే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ పంచభూతాల్లోనూ మిళితమై ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు మనం చూస్తున్నవి భౌతికమైన పంచభూతాలను చూస్తాం, వాటిలో రజోగుణము ఉంది, తమో సత్వగుణం కూడా ఇంకా. ఈ పంచ తన్మాత్రలలోని సత్వగుణంతో ఇంకొక గుణం పుడుతుందంట. ఏంటి స్వామిజీ ఆ గుణం అంటే, అవి మన యొక్క జ్ఞానేంద్రియాలు. అవి ఐదే, ఐదు పంచభూతాల యొక్క సాత్విక అంశం నుంచి పుట్టిన ఐదింటిని కలిపిన గుణం పేరేంటండి అంటే పంచ జ్ఞానేంద్రియ గుణం. రెండయ్యి ఇంకా ఈ పంచభూతాలలోని రాజసిక అంశం నుంచి ఇంకొక గణం పుట్టింది. అదేంటి స్వామీజీ ఏంటి అంటే మన యొక్క కర్మేంద్రియాలు. అవి ఐదే, సాత్విక అంశం నుంచేమో జ్ఞానేంద్రియాలు పుట్టాయి, రాజసిక అంశం నుంచేమో కర్మేంద్రియాలు పుట్టాయి. ఇవి ఐదే, ఇవి ఐదే, ఇవి ఐదే, ఇంకొక ఐదు కూడా పుట్టాయి రాజసిక అంశం నుంచి. ఏంటి స్వామీజీ ఐదు అంటే పంచ ప్రాణాలు. పంచ ప్రాణాలు కూడా సమిష్టి పంచభూతాలలోని రాజసిక అంశం నుంచే పుట్టాయి కదండి. ఈ గణాలన్నింటికీ అధిపతి ఎవరు స్వామీజీ, ఈ గణాలు అన్నింటికీ అధిపతి ఎవరండి అంటే ఒకటే, అది ఏంటండి అంటే వీటన్నింటి యొక్క సారం, ఆ సారం ఆత్మ. గణపతి అంటే ఈ సమస్త గణాలన్నిటికీ పతి ఎవరండి, సమిష్టి గణాలన్నిటికీ పతి ఎవరండి అంటే ఆ సచ్చిదానంద స్వరూపమే పతి, ఆ పరమాత్మే పతి, ఆయన గణపతి.
కాబట్టి గణపతి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు స్వామీజీ ఏంటి అంటే గణపతి ఎక్కడో లేడయ్యా, గణపతి నువ్వు ఆలోచిస్తున్న ఈ మనోబుద్ధులు ఇంద్రియాలు వీటన్నిటికి క్యాప్టెన్ గా నీ అంతరంగంలో ఎవరున్నారో ఆయనే గణపతి. ఈ సమస్త గణాలకి పతి ఆయన, ఈ సైన్యాన్ని నడిపిస్తున్నాడు, ఈ ఇంద్రియ సైన్యాన్ని మనోబుద్ధులని ప్రాణ సైన్యాన్ని నడిపిస్తున్న గణపతి ఆత్మ రూపంలో ఉన్నారు, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. నమః తే, మీకు నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం. నమస్తే గణపతి. స్వామీజీ ఈయన ఎలా అయ్యారు స్వామీజీ లార్డ్ ఆఫ్ ఈ గణాలన్నిటికీ ఎలా అయ్యారు స్వామీజీ అంటే ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటో తెలుసండి. ఈవెన్ మనమైనా అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు, ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటే అక్కడ ఉన్నది ఒక్కటే మనము. అంటే ఈ జీవుడు ఇంకా అక్కడ ఐడెంటిటీ లాస్ అయిపోయాడు కాబట్టి ఒక్కటే నిలబడుతుంది. ఎలా అయ్యాడంటే ఏం చెప్తున్నారు, రెండోది త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. ఈ కారణంగా నువ్వు కాగలిగావు. ఏ కారణంగా, త్వం ఏవ మీరు, త్వం ఏవ మీరు మాత్రమే ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే డైరెక్ట్లీ, తత్వం అసి. తత్వం అసి అంటే ఆ తత్వం అయి ఉన్నావు కాబట్టే నువ్వు గణపతివి కాగలిగా. తత్వం అంటే ఏంటి స్వామీజీ అంటే సమస్తానికి సారం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సాధారణంగా మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం తత్వం 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 అని. తత్వం అంటే ఏంటి స్వామీజీ ఏంటి అంటే దేని ద్వారా ఏ పదార్థమైనా కంప్లీట్ గా ఆధారపడి ఉంటుందో దానిని దాని యొక్క తత్వము అంటారు. ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. ఒక ఐస్ క్యూబ్ మీ దగ్గరికి ఇచ్చాను అనుకోండి. ఒక ఐస్ క్యూబ్, దీనికి ఒక పేరు ఉంది, మనం పెట్టాం ఐస్ క్యూబ్ అని ఒక పేరు పెట్టాం. పేరంటే నామం. రూపం కూడా ఇద్దాం. రూపం ఏంటి స్వామీజీ ఏంటి అంటే ఈ ఐస్ క్యూబ్ ని నేను ఒక స్క్వేర్ షేప్ లో చేశాను. ఇలా పట్టుకొని ఉంటే చూడగానే మీరు ఏమిట్రా ఇది అంటే స్క్వేర్ రూపంలో ఉన్న ఐస్ క్యూబ్ స్వామీజీ అంటారు. దీనికి నామము ఉంది రూపము ఉంది. ఇది మామూలు చింతన, అందరికీ అర్థమయ్యేది. మరి తాత్విక చింతన ఏంటి స్వామీజీ ఏంటి అంటే ఈ ఐస్ క్యూబ్ లో ఒక్క కణం కూడా H2O అని తప్పించి లేదు. సర్వం జలమయం. దీని తత్వం జలం, దీని నిజం జలం, దీని సత్యం జలం. ఆ సత్య వస్తువు నిజ వస్తువు ఆధార వస్తువు ఏదైతే ఉందో దానిని తత్వం అంటారు. తత్వం అంటే ఇది అర్థం. దానికి బేస్ అది. ఆ వస్తువు నిలబడడానికి, ఆ వస్తువు నామరూపాలను సంపాదించడానికి, ఆ వస్తువు సమస్త వ్యవహారానికి వన్ అండ్ ఓన్లీ సోల్ గా ఏది ఉంటుందో అది దాని యొక్క తత్వము అంటారు అన్నమాట. ఇప్పుడు స్వామిని ఏమన్నారు, త్వమేవ ప్రత్యక్షం తత్వం అసి. హే గణపతి భగవాన్, త్వం ఏవ నీవే ఈ సమస్తానికి ఆ మూల వస్తువుగా ఉన్నావు. ఆ మూల వస్తువు ఏంటండి స్వామీజీ అండి అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మవు నువ్వు కాబట్టి సమస్తానివి కాగలిగావు. అందుకే పెద్దలు ఏం చెప్తారండి, బ్రహ్మను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే, బ్రహ్మ అయితే అన్నీ అయినట్టే. ఎం లబ్ధ్వా నాపరం లాభం, దేన్ని పొందిన తర్వాత ఇంకొక దాన్ని పొందవలసిన అవసరం లేదు. ఎం జ్ఞాత్వా నాపరం జ్ఞేయం, దేనిని తెలుసుకున్న తర్వాత ఇంకొక దానిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎం ప్రాప్త్వా నాపరం ప్రాప్తం, దేనిని చేరిన తర్వాత ఇంకొక దానిని చేరవలసిన అవసరం లేదు. తత్పదం బ్రహ్మ ఇతి అభిధీయతే, అటువంటి పదాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే దానిని చేరిన తర్వాత ఇంకొకటి లేదు చేరడానికి. ఇంకా చేరేదేముంది, ఇంకేదైనా ఉంటే చేరతాడు, ఇంకొకటి లేదుగా చేరడానికి. దానిని తెలుసుకున్న తర్వాత ఇంకొకటి లేదు తెలుసుకోవడానికి. దానిని చేరిన తర్వాత, దాన్ని పొందిన తర్వాత ఇంకొకటి పొందవలసిన అవసరం లేదు. అది నీవు.
ఆ తత్వం తత్వం నీవే అయి ఉన్నావు అని ఒక అర్థం. కానీ మరికొంత మహాత్ములు మరింత అందంగా దీని మీద కామెంటరీ చెప్తారు. ఏంటి స్వామీజీ అండి అంటే, ఇక గణపతి భగవాన్ ఏమన్నారండి అంటే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి కదండి. కానీ వేదాంతంలో తత్వమసి అనే ఒక మహావాక్యం ఉంది, ఇది మన అందరికీ తెలిసింది. వేదాంత వాక్యాల్లో ఒక మహావాక్యం పేరు తత్వమసి. ఇక్కడ గణపతి భగవానుణ్ణి కేవలం తత్వమే నీవు కాదు స్వామీజీ, తత్వమసి మహావాక్యం యొక్క సారం కూడా నువ్వే అని చెప్తున్నారు అన్నమాట. తత్వమసి వాక్యం ఏంటి స్వామీజీ, తత్వమసి వాక్యం పైన పెద్దవాళ్ళు ఏం చెప్పారు స్వామీజీ అని అంటే, కొంచెం బ్రీఫ్ గా చూద్దాం. యాక్చువల్గా తత్వమసి పైన మహాత్ములు అనేక పుస్తకాలు రాశారు. అద్వైత సిద్ధాంతానికి ప్రధానమైన మూలాధార వేద వాక్యం ఏంటి స్వామీజీ అంటే తత్వమసి. వేదం యొక్క సారం ఏంటండి, బ్రహ్మ నేను ఒకటే అని తెలియాలి. బ్రహ్మ నువ్వు ఒకటే అని వేదంలో ఎక్కడుంది స్వామీజీ అంటే ఈ వాక్యంలోనే ఉంది. ఎక్కడుంది? తత్ అంటే ఆ పదార్థం, త్వం అంటే నువ్వు అనుకునే ఈ పదార్థం, అసి రెండు ఒకటే ఉంది. దీని పేరు తత్వమసి. దీనిని పెద్దవాళ్ళు ఎందుకు స్వామీజీ అంత విశ్లేషణ చేసి చెప్తారండి అంటే, సాధారణంగా జీవులు మనం త్వం ఇక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి తత్వమసి. త్వం అంటే ఎవరండి అంటే నేను. ఎందుకంటే గురుదేవుడు బ్యూటిఫుల్ గా చెప్తారు జర్నీ ఎలా ఉండాలండి అంటే, ద జర్నీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. తెలిసిన విషయం నుంచి మనకి ఏదైతే ఇంకా తెలియకుండా దూరంగా ఉందో ఆ విషయం వైపు మనం ప్రయాణం చెయ్యాలి. తెలిసిన విషయం ఏంటి, నేనే. దీని పేరే త్వం. ఇప్పుడు ఈ విచారణ చేశామనుకోండి, త్వం అంటే ఏంటో విచారణ చేశామనుకోండి, మిగతా ఉపాధులన్నీ బయట పెట్టేద్దాం. మిగతా ఉపాధులు అంటే ఏంటి, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు సొసైటీలో ఇంత స్టేటస్ ఉంది, లేకపోతే ఇంత గొప్ప కులానికి జన్మించిన వ్యక్తిని నేను, మా పేరెంట్స్ వాళ్ళు, మా తాతగారు వీరు, ఈ ఉపాధులన్నీ బయట పెట్టేద్దాం. బాహ్య ఉపాధులు త్వంలో బయటవన్నీ కట్ చేసేసాం. జాగ్రత్తగా ఆలకించండి, చాలా ఉపయోగకరమైన విచారణ. త్వంలో బయట ఉపాధులన్నీ మొదట కట్ చేసేసాం. తరువాత శరీరం దగ్గరికి వద్దాం. శరీరం దగ్గరికి వచ్చేసరికి దీంట్లో కూడా అనేకమైన వ్యత్యాసాలు చూస్తాం. జగత్ అంతా ఏ ఇద్దరు ఒకలా ఉంటారండి, ఏ ఇద్దరు ఒకలా ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములైనా ఇద్దరు అన్నదమ్ములు ఒకలా ఉంటారు, ఇద్దరు కలవపిల్లలైనా ఇద్దరు ఒకలా ఉంటారు. శరీరం ఈ ఉపాధిని కూడా విడిచిపెట్టేద్దాం. తర్వాత మనోబుద్ధులు అంటారా, అవి నిత్యము మారేవి. వాటిల్లో ఉన్న గొప్పతనం చూడండి, మనం అన్నెసెసరీగా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రతి థాట్ కి ఇస్తాం. నిజానికి ఏ థాట్ మనకు తెలుసు, ఎంత బలమైన కష్టమైన వృత్తి అయినా సరే ఆ క్షణంలో అయ్యో నేను ప్రాణాన్ని విడిచిపెట్టేసినా బాగున్ను అటువంటి బలమైన వృత్తి అయినా సరే, ఇట్ కెనాట్ స్టే లాంగర్, ఇట్ ఈస్ ఇట్స్ నేచర్. ఇప్పుడు ఏదండి ఎన్ని కష్టాలు మనం ఒకప్పుడు ఒక వృత్తి మనల్ని ఎంతగానో పీడించి ఉంటుంది కాలంలో కలిస్తే. అదే వృత్తిని ఇప్పుడు ఆలోచించినా మనల్ని షేక్ చేయదు. అటువంటివి మనోబుద్ధులు నిత్యము మారుతూ ఉంటాయి. కానీ ప్రతి వృత్తికి విపరీతమైన గాఢతని మనం ఇస్తాం. ఎవరినైనా నచ్చలే, గాఢత అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎవరైనా నచ్చలేదు అనుకోండి, మనకి నచ్చలేదంటే నచ్చలేదు అంతవరకే ఉంచాలి. దానికి గాఢతని పెంచామనుకోండి, ఇంటెన్సిటీ పెంచామనుకోండి, ఎంతవరకు వెళ్తాం చూడండి. అది గాఢత, మనస్సుకి గాఢతని పెంచడం అంటే వాళ్ళ ముఖం నేను చూడను, జీవితంలో వాళ్ళని కలవను, ఇంకా విపరీతమైన కోపం వాళ్ళు వాళ్ళు నచ్చలేదు వదిలే, అది వృత్తే. సేమ్ ఇది వృత్తే. ప్రేమ కూడా అంతే, ఎవరు ఇష్టపడ్డారు ప్రేమించండి, ఉన్నది ఇవ్వండి, హాయిగా ఇవ్వండి అంతే. అందుకు తప్పించి ఎక్స్ట్రీమిటీకి వెళ్ళకు. సేమ్ మైండ్, మనం ఆ థాట్ కి స్క్రూ బిగిస్తున్న కొలది అది ఎక్కువ సౌండ్ చేయడం మొదలు పెడుతుంటది అన్నమాట. మనోబుద్ధులు, బుద్ధులు కూడా అంతే.
బుద్ధిలో ఏంటి స్వామీజీ గాఢత, అందులో ఉన్న రహస్యం ఏంటి స్వామీజీ ఏంటి అంటే, బుద్ధిలో మనకి మూఢత ఉంటది. మూఢత అంటే ఏంటి స్వామీజీ, ఒకటేదో నమ్మేం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరో వచ్చి దానికి వ్యతిరేకంగా చెప్పారనుకోండి, వ్యతిరేకంగా చెప్పి మూఢత అంటే ఏంటి, ఇంకా దాన్ని పట్టుకొని వదలం. లక్ష మంది లక్ష రకాలుగా చెప్పినా మన బుద్ధిని మార్చలేదు, వాడిని మూఢుడు అన. జ్ఞాని అలా ఉండడండి, జ్ఞాని అన్ని రకాల ఐడియాస్ కి విండో ఓపెన్ చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు, నిజానిజాలు పరిశీలన చేస్తాడు, ఇదంతా జరగాలి, ఇంట్రోస్పెక్ట్ చేస్తాడు. కానీ మూఢుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎన్ని చెప్పు మనం ఆడి చే తర్వాత ఎప్పుడో అని తెలుసుకుంటూ, అరే ఆ రోజు మంచి చెప్పారా నేను తెలుసుకోలేకపోయింది అంటే అంటాడు. ఇవి మనోబుద్ధులు గాఢతలు. ఇవంతా పక్కకు తీసి పక్కకు తీసి పక్కకు తీసి పక్కకు తీస్తే త్వం పదార్థంలో, జీవ పదార్థంలో శాశ్వతమైన రెండు భావాలు ఇవి అందరికీ కామన్ గా ఉంటాయి, దాని పేరే జీవత్వం అంటారు. శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో బ్యూటిఫుల్ గా వర్ణిస్తారు జీవత్వము మనలో ఎలా కనిపిస్తుంది స్వామీజీ. ఇవన్నీ కనిపించాయండి, నేను అక్కడి వరకు తీసుకెళ్ళటానికి కారణం ఇదే. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా బుద్ధితో మనకి కనిపించాయి. నా బుద్ధిలో ఏం ఆలోచిస్తానో నాకు తెలుసు, నా మనస్సు ఎలా నన్ను చీట్ చేస్తుందో, నా మనస్సు ఎలా నాకు హెల్ప్ చేస్తుందో నాకు తెలుసు, శరీర ప్రాణం స్నేహితులు ఇవన్నీ తెలుస్తాయి. కానీ వీటన్నిటికీ తెలియకుండా నన్ను నడిపిస్తున్న జీవత్వం ఎలా ఉంది స్వామీజీ అంటే, పెద్దలు చెప్తారు మనలో జీవత్వము రెండు భావాలు ద్వారా అత్యంత సటల్ గా ప్రవహిస్తుందంట, అదే జీవభావము అంటారు. ఏంటి స్వామీజీ ఆ జీవభావం అంటే, ఒక దాని పేరు అల్పత, ఇంకొక దాని పేరు పరిచ్ఛిన్నత అంటారు శంకర భగవత్పాదులు. ఈ రెండు కలిపి జీవత్వము అంటాడు. అల్పత అంటే ఏంటి స్వామీజీ, ప్రతి వాళ్ళమి కూడా మనం బయటకు అనం ఆ మాట, కానీ మనలో ఏముంటదండి అంటే ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్, దీని పేరు అల్పత. ఇది మన జీవత్వానికి వచ్చిన రిఫ్లెక్షన్స్ సెటిల్ గా, ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్. నువ్వు బిలియనీయర్ కావచ్చు కాక, కోటీశ్వరుడు కావచ్చు కాక, 10 దేశాలకి అధ్యక్షుడివి అయినప్పటికీ కూడా నీ అంతరంగంలో ఇది ఉంటది, అల్పత ఉంటది. ఎందుకు అల్పత, కొన్నాళ్లే ఆ పదవి, కొన్నాళ్లే ఆ డబ్బు, కొన్నాళ్లే ఈ శరీరం. ఎన్నాళ్ళు ఉంటావండి ప్రెసిడెంట్ గా, 30 40 ఏళ్ళు ఉంటావు, ఆ తర్వాత పడిపోయిందిగా. అల్పత ఒకటి, ఇది అందరికీ ఉంటదండి అల్పత, ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్ అనే ఫీలింగ్. రెండవది జీవత్వం ఎలా కనిపిస్తుంది స్వామీజీ అండి, దాని పేరు ఏంటండి అంటే పరిచ్ఛిన్నత అంటాం. పరిచ్ఛిన్నత అంటే అర్థం ఏంటి, ఐఎమ్ ఏ సెపరేట్ బీయింగ్ దట్ ఈజ్ ఏ సెపరేట్ బీయింగ్, నేను వేరు, అతను వేరు, ఆమె వేరు, పుట్ట వేరు, చెట్టు వేరు, దీని పేరు పరిచ్ఛిన్నత అంటారు. ఈ రెండిటి తాలూకా మూల బిందువు పేరే జీవత్వము అంటారు. అంత సూక్ష్మం ఈ రెండు వృత్తులే అండి, నిజం కాదు, అది అక్కడ మర్మం. ఈ అల్పత అనేది, పరిచ్ఛిన్నత అనేది వృత్తి, జస్ట్ సటల్ 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 థాట్. దట్ థాట్ వీ డోంట్ థింక్ ఆల్సో, మనం ఆలోచించం, దాన్ని ప్రత్యేకంగా పుట్టించి ఆలోచించం, అది సహజంగా ఉంటది మనలో, అది సత్యం కాదు. మనం అల్పులమి కాము పరిచ్ఛిన్నులము కాదు. మరి ఎవరు స్వామీజీ మనం? మనం అనంతులమి. ఆ అనంత స్వరూపానికి వెళ్లకుండా మనల్ని అడ్డుతున్నటువంటి అంతరంగికమైన స్థితి ఇదే, ఈ రెండే, దీని పేరు జీవ వీడుత్వం. ఈయన ఈ త్వం స్థితిలో ఉండి, అంటే ఇటువంటి జీవస్థితిలో ఉండి దేనికోసం ప్రయత్నిస్తాడు చూడండి, జీవితం అంతా మనం దేనికోసం ప్రయత్నిస్తామంటే, ఐ వాంట్ టు బికమ్ బిగ్ అంటాం. ఇది అందరికీ ఉంది, పుట్టిన నుంచి చనిపోయిన వరకు మనం పాకులాడేదంతా దేనికోసం స్వామీజీ అండి అంటే, ఐ వుడ్ లైక్ టు బికమ్ బిగ్, I would like to become big personality. I would like to become big rich man.
నేను ఇంకా 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 పెద్దదవ్వాలి ఇంకా పెద్దదవ్వాలి ఇంకా పెద్దదవ్వాలి అంట. ఆ థాట్ ఎందుకు వస్తుందో తెలుసండి, వాడు సహజంగా పెద్దవాడు, సహజంగా వాడు పెద్దవాడు, గొప్పవాడు, అల్పుడు కాదు. నిజంగా యు ఆర్ బిగ్. అయితే మన ప్రాబ్లం ఏంటండి అంటే మనం ఏమనుకుంటామంటే ఐ వాంట్ టు బికమ్ ఇన్ఫినిటీ అనుకుంటాం. నేను అనంతుడిని అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బికమ్ అంటారు. కానీ ఈ లిమిటెడ్ బీయింగ్ అనేది ఇన్ఫినిటీ కాదు. ఈ బికమింగ్ ఇన్ఫినిటీ అనేది జరగదు. మెడిటేషన్ లో కూడా చాలా మంది బుర్రను వేడెక్కిచ్చిస్తారు, నేను పెద్దదవుతున్నాను పెద్దదవుతున్నాను, రూమ్ అంత అయ్యాను, ఇల్లు అంత అయ్యాను, ఊరంత అయ్యాను, ఆకాశం అంత అయ్యాను. అది ఒక మానసికమైన భ్రమ అంతే. ఇన్ఫినిటీ అంటే ఆకాశం కాదండి, ఉన్న వాటిలో ఆద్యంతాలు లేని వస్తువు కాబట్టి ఆకాశాన్ని ఎగ్జాంపుల్ ఇస్తాం అంతే. ఇన్ఫినిటీ అంటూ ఏ వస్తువు ఉండదు. ఇన్ఫినిటీ అనే వస్తువు ఎలా ఉంటుంది చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించండి. అనంతము అనేది వస్తువు ఎలా ఉంటుంది? మరి ఏంటి స్వామీజీ అనంతం అంటే? అది తర్వాత చూద్దాం. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఐ వాంట్ టు బికమ్ ఇన్ఫినిటీ అనేది ఫాల్స్ నాలెడ్జ్. దానికి మనం ట్రై చేస్తాం. మరి ఏంటి స్వామీజీ ట్రూత్ నాలెడ్జ్? You cannot become infinity. You are infinite. నీ స్వరూపమే అనంతం. నువ్వు అనంతాన్ని చేరడం అనేది తప్పు. తత్ అంటే అది, ఈ త్వమే తత్ అయి ఉంది, దాని పేరే తత్త్వం అసి. ఈ త్వము మళ్ళా తత్ అవ్వదండి, అది జాగ్రత్తగా గుర్తించు. తత్వమసి అని వేదం చెప్పింది ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ త్వం పదార్థమే తత్ పదార్థం అయి ఉంది, తత్త్వం అసి. హే గణపతి భగవాన్, అది మీరు. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. ప్రత్యక్షం అంటే అర్థం ఏంటండి? అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను బ్రహ్మ కాదా అంటే కాదు. ప్రత్యక్షం అపరోక్షతయా సదా. ప్రత్యక్షం అంటే ఇది, దిస్ మొమెంట్ యు ఆర్ అన్ ఇన్ఫినిట్ బ్రహ్మన్. ఇప్పుడు కూడా మా అంతా బ్రహ్మస్వరూపం ఒక్కటే ఉంది. ప్రత్యక్షం అంటే ఇది. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. అటువంటి గణపతికి, అటువంటి గణనాథుడికి ఓం నమస్తే గణపతియే. అటువంటి స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. సో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.